వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ లియాన్స్ లాగ్స్. మీ దగ్గర మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అయితే ఈరోజు అందరికీ తొలి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. నేనైతే పూజ చేసుకుంటున్నాను, అంటే ఇప్పటికి ఇప్పుడే అయింది. ఇంకా చూడండి, ఇల్లు గుమ్మలన్నీ తుడిచాను. ఇంకా అయితే పూజ అయితే రెడీ చేస్తున్నాను, కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకోండి, ఇంకా ఇప్పుడే స్టవ్ మీద అయితే నీళ్ళు పెట్టాను అంటే స్నానానికి. మా ఆయనకైతే క్యారేజ్ కూడా రెడీ చేస్తాను, అంట్లు కూడా కడుక్కున్నాను. అంశుబాబుకి అన్నం రెడీ. ఇంకా అంశుబాబు డైలీ ఎర్లీ మార్నింగ్ బాయిల్ ఎగ్ తింటాడు కదండి, కొద్దిగా తిన్నాడు, పక్కింటికి వెళ్ళాడు. వేడి నీళ్ళు అయితే పెట్టాను తాగడానికి అని చెప్పి. ఇంకా ఇప్పుడే జాడు చేసుకొని మా తడిగొడ్లు కూడా పెట్టాను ఫ్రెండ్స్, అంటే శ్రావణ శుక్రవారం కదా, ఇంకా పూజ చేసుకొని. ఇదిగోండి బయటకు కూడా ఇంకా అలా తడితడిగానే ఉంది, ఇప్పుడే పెట్టాను. బెడ్ కూడా రెడీ అయిపోయింది, ఇంకా ఇప్పుడైతే స్నానమే ఉంది. స్నానం చేశాక మళ్ళీ సెట్ చేసుకుంటుంది, ఇంతవరకు ఇది మళ్ళీ చూసేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ లియాన్స్ లాగ్స్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అందరికీ తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఇంకా చూసాను ఫ్రెండ్స్, ఇంకా శ్రావణ శుక్రవారం కదా అని చెప్పేసి నాకు తెలియదు ఈరోజు అమ్మ ఫోన్ చేసింది స్టార్ట్ అయిందని చెప్పేసి. అందుకని చెప్పేసి పూజ మళ్ళీ ఇంతకు ముందే కడుక్కొని పెట్టాను. ఇంకా ఈరోజు పూజ కదా, ఇంకొద్దిగా కొంచెం క్లీన్ చేసుకొని పెట్టుకుందామని చెప్పేసి ఇంకోండి ఇంకా కడిగి పెట్టినవి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవడానికి తీసుకెళ్తున్నాను. ఇవి సామాన్లు, ఇవి అయితే క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి. అంశుబాబు అయితే పడుకున్నాడు, అంశుబాబు పడుకున్నప్పుడే తొందర తొందరగా చేసుకుందామని చెప్పేసి పట్టుకెళ్తున్నాను. అక్కడ చెప్తున్నాను అనమాట, ఇంతకుముందే కడుగు ఉంచాను, ఇప్పుడు మళ్ళీ కడుగుతున్నాను అని చెప్పేసి వాయిస్ ఓవర్ వేస్తున్నాను. ఎందుకంటే అంశుబాబు లేచిపోయాడు, అరుస్తున్నాడు. ఇంకా పక్కింటి అమ్మాయి తీసుకెళ్ళింది, అవి అయితే కొంచెం చింతపండు పెట్టుకొని కడుక్కుంటే నీట్గా ఉంటాయని చెప్పేసి కొద్దిగా చింతపండు పెట్టాను, అయిపోయింది, కడిగేస్తున్నాను. ఇంకా స్టవ్ మీద అయితే చక్కెర పొంగల్ చేద్దామని చెప్పేసి ప్రసాదం అయితే అన్నం రెడీ అయిపోయింది. కొద్దిగా పాలు ఇంకా బెల్లం వేసాను, బెల్లం కొద్దిగా ఉందని చెప్పేసి కొద్దిగా షుగర్ కూడా వేసుకున్నాను, అది మించిని అదిగోండి బెల్లం వేస్తున్నాను. అక్కడ కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ వేసాను, సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కదని చెప్పేసి అదిగోండి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. అక్కడ బెల్లం సరిపోతుందో లేదని చెప్పేసి పంచదార కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ లేదు, ఉంటే బాగుండేది. ఇంకా మొత్తం కలుపుతున్నాను అనమాట, బెల్లం పంచదార సాల్ట్ అన్నీ కలవాలని చెప్పేసి. ఇంకా పూసమ్మలు ఎలాగో కడిగేసాను కదా, అందుకని చెప్పేసి బొట్లు ఇక్కడే ఉన్నాయి కదని చెప్పేసి వాటికి కొద్దిగా బొట్లు పెట్టుకుంటున్నాను. ఇక్కడ తెచ్చే పెడుతున్నాను, ఎందుకంటే ప్రసాదం మళ్ళీ మాడిపోతుందని చెప్పేసి అలాగ ఇక్కడే ఉంది కదని చెప్పేసి పెట్టాను. అది చిన్నది తులసి దగ్గర పెడతానన్నమాట, అది చిన్న ముంత, దాన్ని ఏమంటారు. ఇంకా మీరందరూ కూడా శ్రావణ శుక్రవారం ఎలా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే తెలీదు శ్రావణ శుక్రవారం ఇంకా 1 వీక్ టైం ఉందేమోనేసి అనుకున్నాను. ఇంకా అమ్మ మార్నింగ్ ఫోన్ చేసి శ్రావణ శుక్రవారం ఈరోజే స్టార్ట్ అయింది, దీపం పెట్టలేదంటే లేదమ్మా నాకు తెలియదు కదా అని చెప్పాను. అందుకని చెప్పేసి ఇంకా తొందర తొందరగా పనులు అయితే చేసుకున్నాను. అంశుబాబు పక్కింటికి వెళ్ళాడు కనుక ఇంకా తొందరగా చేసుకోవాలి. ఇంకా దీపపు కుందులకు కూడా పసుపు బొట్లు పెట్టు, అంటే పసుపు కుంకుమ పెడతారు కదా అని చెప్పేసి దీపపు కుందులకు కూడా అక్కడే పసుపు కుంకుమ పెట్టాను. ఇంకా ఆయిల్ కూడా ఇంట్లోనే ఉంటుంది, వంటగదిలో కిచెన్లో ఉంటుంది, ఇంకా ఆయిల్ కూడా వేసుకుందామని చెప్పేసి ఆ రెండింటిలో కొద్దిగా పాలు పెట్టుతున్నాను. పూజ నాకు తెలియదు, లేదంటే ముందుగానే అన్నీ తెచ్చిపెట్టుకుండేదాన్ని, పువ్వులు కూడా సమయానికి లేకపోయే. ఇంకా పాలు, ఇంకా దానిమ్మ పండు ఉంది, ఇంకా దానిమ్మ ప్రసాదం చేశాను సరిపోతుందిలే అని చెప్పేసి అయ్యే పెట్టాను. రెండు తులసి దగ్గర ఇంకా దేవుడి గదిలోకి పాలు అయితే తీసుకున్నాను కొద్ది కొద్దిగా. ఇప్పుడైతే దీపకుందుల్లో ఆయిల్ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ.
ఇంకా ఇవి వచ్చేసి పూజ గదిలో పెడతాను అని చెప్తున్నాను. పూజ గదిలో ఫస్ట్ దీపం పెట్టేయాలి కదా, అందుకని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడైతే ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈ దేవుడి గదిలోకి పట్టుకెళ్తున్నాను, తొందర తొందరగా పూజ చేసేద్దాం అని చెప్పేసి. ఇదిగోండి ఇంకా ఇక్కడ పూజ చేయాలి. అనుశుభం అయితే తెచ్చిస్తారు, కనిపిస్తుందా లేదా చూడండి. అదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది. అదిగోండి అనుశుభం అయితే వచ్చేసాడు. అనుశుభం వచ్చాడు కదా, ఇంకా వాడికి ఆకలి వేస్తుంది అని చెప్పేసి నేను తొందరగా పూజ చేసుకోవాలనుకున్నాను. నెక్స్ట్ వీక్ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తాను, అంటే అప్పుడు నాకు ముందుగా తెలిసి ఉంటుంది కదా, అప్పుడు బాగా చేసుకుంటాను. ఇప్పుడు తెలియదు కనుక తొందర తొందరగా చేయాల్సి వస్తుంది ప్రతిదీ కూడా. దీపం పెడుతున్నాను, అనుశుభ వేడిస్తున్నాడు, వాడికి చూపిస్తున్నాడు అన్నమాట వాడు. ఇంకా దీపం ఒకటి కొండెక్కింది, మళ్ళీ దీపం పెట్టడం, మళ్ళీ వెనక్కి తిరిగి పెట్టాను. అదిగోండి అనుశుభ వేడిస్తున్నాడు అక్కడ. ఇంకా అగరత్తలు కూడా వెలిగించుకున్నాను. ఇంకా చూసాను ఫ్రెండ్స్, ఈరోజు ద్వారబంధానికి పసుపు బొట్లు పెట్టుకున్నాను, ముగ్గు కూడా పెట్టుకున్నాను. అదిగోండి అనార్ చెప్పాను కదా, అనార్ ప్రసాదం తులసి దగ్గర అయితే పెట్టుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మొదటి శుక్రవారం అయితే నాకు ఎలా జరిగింది, మీకు ఎలా జరిగింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా నాకైతే ఆకలేస్తుంది, 11 అయింది టైం వచ్చేసి, అందుకని చెప్పి నేనైతే ప్రసాదం ఇంకా ఉప్మా తినేసాను. ఇదిగోండి పూజ ఇలా ఉంది. ఇంతవరకు ఇది చూసేయండి.